ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అంటే మనం మాఘమాసంలో వచ్చే సప్తమి రోజుని రథసప్తమిగా చెప్పుకుంటారు అయితే ఆ రోజు మనం సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల పోయిన జన్మలో మనం చేసిన పాపాలను తొలగించి మనకి అనారోగ్యాలు లేకుండా చేస్తుంది అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి అంటే సూర్యభగవానుడి జన్మదినంగా కూడా చెప్పుకోవచ్చు అయితే మనం సూర్యభగవాను ప్రత్యేకంగా పూజించి ఆదిత్య హృదయం అని చ పఠించినట్లయితే మనకి అనేక అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పూర్తి వీడియో కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి